హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు దాడికి పాల్పడ్డారు। కార్యాలయంలో కనిపించిన వస్తువునల్లా ధ్వంసం చేస్తూ వీధి రౌడీల్లా ప్రవర్తించారు। పక్క పదకం ప్రకారం తమ అనుచరులతో ఆఫీస్ లోకి ప్రవేశించిన కార్పొరేటర్లు మొదటి అంతస్తులోని మేయర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు। భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కమిషనర్ ఛాంబర్ వైపు పరుగులు పెడుతూ పూల కుండీలు కుర్చీలను ధ్వంసం చేశారు। దీనిపై స్పందించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బీజేపీ కార్పొరేటర్ల చర్యను తీవ్రంగా ఖండించారు। ఈరోజు ఏదైతే బీజేపీ కార్యకర్తలు మరియు బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ పైన కానివ్వండి నా మేయర్ ఆఫీస్ లోపల కాని ఈ రోజు ఏదైతే ఉద్రిక్తత సృష్టించిందో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। నా తరఫు నుంచి మా జీహెచ్ఎంసీ ఆఫీషియల్స్ తరఫు నుంచి మరియు కార్పొరేటర్స్ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము। అయితే ప్రీవియస్ గా కూడా ఇదే విధంగా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది మా ఆఫీస్ ముంగల। అయితే అప్పుడు ప్లేకార్డ్స్ యూస్ చేశారు। మేము ఇమిడియట్ గా అప్పుడు వాళ్ళు పిలవక ముందే మేము వెళ్ళాము। నేను యాజ్ అ మేయర్ గా వెళ్ళాను। వెళ్ళి వాళ్ళని మా ఆఫీస్ లో పిలుచుకొని మాట్లాడడం కూడా జరిగింది।